నుంచి దేవుడు మాయమైపోయి కిందకి వచ్చిండు అని చెప్పేసి. సో అక్కడ నుంచి దేవుడు ఇక్కడికి వచ్చిండంట. అది విన్ స్టోరీ, ఈ గుడి స్టోరీ. దాని తర్వాత మొత్తం రెడీ అయినాక ఇక్కడ షిప్ను షిఫ్ట్ చేస్తారంట. ఇప్పటికైతే పొలం మధ్యలో పెట్టిరు. సో మనం వెళ్ళి చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. శివుడు ఎట్లా వచ్చిండు, ఇంకేదో స్టోరీ ఉందంట కదా. ఇంకేస్తారమ్మా అంటే ఎట్లా వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు అని అంటారు కదా. ఎక్కడి నుంచి అంటే అక్కడ భూమి కూడా మాదే. అలా పెద్ద మట్టిగడ్డ మీ భూమిలో వచ్చిందా? పెద్ద మట్టిగడ్డ ఉండే అక్కడ. ఆ మట్టిగడ్డని ఇక్కడ కొట్టిస్తున్నాం. మట్టి ట్రాక్టర్ పెట్టి దేశీ పెట్టి కొట్టిస్తుంటే 8 ఫీట్ల కిందనే ఇట్లా అడ్డం పడింది. అందులో అడ్డం పడుంటే ఏందమ్మా ఇంత, మళ్ళీ మీద మూటకాడి వెళ్ళింది. ఆనే ఉంది ఆ కాడి కూడా, మూట కొట్టే కడి అది వెనకడికి మూట కొట్టే బాయ్, ఇంటి మూట బాయ్ అన్నట్టు. అది కడి తీసి అవతల వేసినాక తర్వాత మళ్ళీ ఇది వెళ్ళింది. ఇది వెళ్తే దేశీ పోలు భయపడిపోయారు, ఇది ఇంతలా ఉంది దేశీ తిరుగుతుంది, బండి ఓనర్ మమ్మల్ని తిడతారు అని చెప్పి తీసిపెట్టుకోలేదు. తీసిపెట్టుకుపోతే మళ్ళీ తెల్ల తీసుకొచ్చి ఆయనంత మట్టి కొట్టాలి రాండి అని తీసుకొచ్చింది. తీసుకొస్తే మా దానంలో వేసిందంట అల్లు కదా, అంత పెద్ద రాయి వేసి గడ మీద వేసారు. గడ మీద వేసే వరకు సగం నాలుగు ఉంది, 3 ఫీట్లు నున్నగుంది, 5 ఫీట్లు నాలుగు. అదేం చేసి మా నారాయణపురం పోయినా, పంతులు గిట్ట పూత రాదు మన మట్టి కొడుతుంటే అని పోయినా. ఆ పంతులు ఏం చెప్పినంటే పూత రాదు కాదు బిడ్డ, అది వెనకడికి రాసుకుండా పట్టణంలో మన దేవస్థానాలు మొత్తం లాస్ట్కు తురుకోలు లేదు రాజ్యం, మన దేవుని లేడాడు నీ ఆంజనేయ విగ్రహాలు కానీ శివలింగాలు కానీ ఏవి కానీ మొత్తం దర్శనం చేసి ఏడ మడుగుంటే ఆడ ఏడ బొందుంటే ఆడ పాత బావులు అలా పడేసారు. కొన్ని వినాయకులు శంకలు వాళ్ళ కొట్టిరు, శివులీరు కొట్టిరు అని ఆ బాబు నాన్న చెప్పింది. చెప్పినాక మేము నమ్మకం వచ్చాం. అయినట్టే శివలింగం అని వెనకటికి దేవాన దేవతలు పూజ చేసిన దేవుడు అంటే ఇప్పటిది కాదు. ఇప్పుడన్నీ 1400 సంవత్సరాలు అటు రాజ్యం మునిగిపోయి ఇప్పులాన ఒకటి. అవి అప్పుడు కాకతీయ రాజులు శ్రీకృష్ణ తులవారు చేసిన పూజలు చేసిన దేవుడు అటు ఇప్పటి దేవుడు కాదు. దీని క్షేత్రం మొత్తం కేరళలో ఉందట. కేరళలో ఆడికెళ్ళి వచ్చిండు ఒక గురువు ఇది పెట్టినాక గుడి కట్టాలని ప్రయత్నం చేస్తే వచ్చే ఆడ చూపించిండు ఒక గుట్ట మీద గుడి ఇలా భగవంతుడు ఎన్నర్ చేసుకుంటాడు అమ్మా. అది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చిపోతురు ఎన్నర్ కడతారు గుడి. రోజు వస్తూనే ఉంటారా మంది? ఒక్క రోజు రాని దినమే ఉండదు. ఇద్దరు ఆదివారం సోమవారం వేస్తారు, ఎక్కువ వస్తారు. ఇక్కడ పూజలు చేసుకుంటారు, సరళమ్మ శమ్మ కాడిపోయి ఇవి వండుకో తిని ఆడ తినుడు తాడుగా ఇది ఎక్కువసేపు ఉండరు. సోమవారం సోమవారం అప్పుడు అన్నదానం పెట్టేది. ఇది కరోనా వచ్చిన కానుంచి బంద్. శివరాత్రి పూట ఇక్కడ పండుగలకు అందరు వస్తారా? జాగారాలు చేస్తారు. ఎన్ని సంవత్సరాలు తీసి బయటికి? 8 సంవత్సరాలు. 5వ నెల వస్తే 8 వెళ్ళి 9 5వ నెల వెళ్ళింది. మీరే వేస్తుంటారు ఇంకా పూజలు మొత్తం అంతా? అయ్యనేరా, ఇది కూడా మీరేనా? మాదే బాప నాయనని ఈ పేపాల టీవీలో చూసి వచ్చింది. ఈయన వచ్చి చూసే వరకు అమ్మ ఇది లింగాకారం రా అని దోస్తులు ఇచ్చినాయి. నీళ్ళెత్తనా దోస్తులు వచ్చి ఇక అది అరట్ల గేదిని దేవునికి ఏమేం పడుతుంది అభిషేక సవన్ అన్ని తెచ్చి ఆ పూజ చేస్తుంటే ఇక్కడ లమ్మడోళ్ళు ఫస్ట్లా మమ్మల్ని గొరగానియలే. ఈడొక్కండి ఆడొక్కండి పెట్టి లమ్మడోళ్ళు ఉండి ఇప్పుకపోయేది. కుమ్మరోళ్ళు వచ్చే నారాయణపురం మొత్తం ఇంటికో కుమ్మరోళ్ళు వచ్చేది. ఇక రాగానే ఇక మేమేమో ఏడ్చుకుంటే తిరిగేది. మా ఇద్దరు కొడుకులు మా ముసలాయనని కేశాన్లో వేసేది. కేశాన్లో వేస్తే సారు బంగారు నంది వెళ్తా ముగ్గురు కదా
అది రుజువు అయినాక కోర్టులో తీర్మానం అయితే నువ్వు కోర్టుకు పంపా అని పోయేసాయి అని అడిగింది. అది ఇలా ఆదివారం ఎలవంత సోమవారం అంటాను. సోమవారం ఏమో నల్గొండ కొట్టుకపోయిరాలి ఒక తుర్కోడు ఉండే గులాల రాసులు కడని దనగాం అలాగే ఒక కాండని లేపుకొచ్చి నాలుగు తండాలకు ఫోన్ చేసి లేపుకొచ్చి ఇక ఆన్నే కూతబెట్టి ఆన్నే లేపారు అన్నట్టు అట్లా. ఇక గీత్ ముఖం ఇక్కడ ఉందట ఇక్కడ అట్లా లేపి ఇక అట్లా ఇక అప్పటి నుంచి ఇక పూజలు జరుగుతున్నాయి. ముఖ్యం వాళ్ళకి అందరికి కోరికలు వెళ్ళారుతున్నాయి పిల్లల పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు జాపలు అయితే వాళ్ళకి జాపలు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ముసుగులు కట్టుకోతారు కదా అందరికీ కోరికలు తీరుతున్నాయి. గుడి మొదలు పెడితే ఇచ్చే దాతలు మస్తు గుడి సర్లమైసమ్మ టెంపుల్ చాలా 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 పవర్ఫుల్ అంట. సో ఇక్కడ యాక్చువల్లీ రెండు గుళ్ళు ఉన్నాయి. రెండు గుళ్ళల్లో యాక్చువల్లీ ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఫస్ట్ ఇక్కడే ఉండే అమ్మవారు, దాని తర్వాత ఏమంటారు చాలా డెవలప్మెంట్ కోసం పైకి కూడా అమ్మవారిని షిఫ్ట్ చేసారు. అంటే ఈ అమ్మవారు ఇక్కడే ఉంది, అక్కడ వేరే అమ్మవారిని పెట్టారు అండ్ చాలా డెవలప్డ్ ఏరియాలక దాన్ని మొత్తం చేసారు. అది మీకు నెక్స్ట్ తర్వాత చూపిస్తా. అండ్ ఇక్కడ అమ్మవారు ఏంటంటే ఏం కోరికలు కోరుకున్నా తీర్చేయట. దీనికి యాక్చువల్లీ ఒక స్టోరీ ఉంది. ఒక ముస్లిం అతను ఈ గుడిని కట్టిండు, నేను ఇక్కడ కట్టెలు తీసుకొని పోతున్నానంటారు. సో ఇక్కడ తీసుకుని వెళ్ళేటప్పుడు రోజు ఇక్కడ ఆగిపోతున్నానంట బండి. సో ఆ బండి ఆగిపోతున్నందుకు తనకి ఏమనిపించిందేమో గుడి కట్టేసింది. యాక్చువల్లీ 6 అయిపోయింది. సో 6 అయిపోయినందువలన ఈ గుడి క్లోజ్ చేసిర్రు. సో లోపల అమ్మవారిని చూపించలేకపోయినాం అండ్ ఇక్కడ ఎక్కువ కూడా పెద్దగా ఏం చూపించలేకపోయినాం. బట్ చాలా చాలా డెవలప్ చేస్తుంది ప్లేస్. సో ఇది మా రాచకొండ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చింది కదా? సో ఇట్లా మళ్ళీ మేము ఏమైనా వ్లాగ్ చేయాలి అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో పెట్టండి అండ్ ఇలాంటి ప్లేసెస్ ఏమున్నా చెప్పండి, డెఫినెట్గా అక్కడికి వచ్చి చేస్తాం. ఓకే.